అందరూ తీసుకురమ్మంటే ఇంగ్లీష్ మాత్రం తెచ్చాడు. పాలు తెప్పించావు. వాళ్ళు వస్తున్నారుగా. మూడు రోజులుగా ఇదే మాట వింటున్నాను. ఇదిగో కొడుకులు వస్తున్నారు, అదిగో కోడలు వస్తున్నారు అని. అయినా నీ చేతస్థం కాకపోతే వాళ్ళు వచ్చాక ఏం కావాలో కొనుక్కోకూడదేంటయ్యా? అప్పటికప్పుడు దొరకకపోతే వాళ్ళు కష్టపడిపోతారు. ఇవన్నీ ఉంటే పెద్ద పన్నట్టు. నీ పట్టుదల కాకపోతే పాపం ఆ బాబుని ఎందుకు చెప్పి ఇబ్బంది పెట్టడం? వాళ్ళకు ఉండేదే పట్టుమని 10 రోజులు సెలవులు. అందులో వాళ్ళ సొంత పనులే చేసుకుంటారా? ఈ ముసలాయన కోసం తీర్థయాత్రలే చేస్తారా? పోనీదేమన్నా దగ్గర దాపా. అబ్బా ఏంటది వింది దారిలోనా పెట్టేది? ఆ పెద్ద అబ్బాయి ఏమో అక్కడెక్కడ రోజు జబ్బలు పూజించి రావాలి. ఆ రెండో అబ్బాయి ఏమో అదే మహాత్మా గాంధీ రోడ్. సరే సరే సరే. ఎంత పెద్ద ఆఫీసర్లు అయితే మాత్రం ఇంత దూరం రావాలంటే ఎంత ఖర్చు, ఎంత హైరానా. ఇదిగో అసలు నువ్వే ఎందుకు వాళ్ళతో కలిసి ఉండకూడదు అని? అందరికి ఎంత సుఖంగా ఉంటుందో చెప్పు. నేను వెళ్ళను. ఏ ఎందుకని? వెళ్ళను అంటే వెళ్ళను అంటే ఇదిగా నువ్వు కాలు ఇది వచ్చి పట్టుకో, లేకపోతే ఆ వాటిలో పడిపోతాను. ఇప్పుడు ఎందుకు గిన్నెలు గిన్నెలు ఏ తీసే చాలవా? అందులో చెల్లెలు ఉంటే ఎందుకు అరుస్తా? పడితే నేనేగా. నమస్కారం మావయ్య, బాగున్నారా? ఊరుకమ్మా ఊరుకో, తాజా వస్తున్నానన్నా. బయటికి వెళ్ళి ఆడుకుంటారా? ఊరుకోనా? మొన్న రాలేదు. అది మన దీప్తి లేదు. దీప్తి కాలేజీ కథల పోటీల్లో దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. పూర్తయ్యేసరికి కాస్త ఆలస్యమైంది, ట్రైన్ మిస్ అయిపోయింది. ఏం కథ రాశావు నువ్వు? ఏం లే తాతయ్య, డాడీ అలాగే చెప్తారు. చిన్న వయసులోనే కళ్ళచ్చోళ్ళు. ఏమే నూకాలు, మావయ్య గారు ఆరోగ్యంగా ఉంటున్నారటే? ఏం ఆరోగ్యం అమ్మా, మిగిలిన రోజులు ఎలా ఉన్నా మీరు వచ్చిన 10 రోజులు మాత్రం పసిపిల్లలా సంబరంగా ఉంటారు. తాతయ్య దగ్గరికి వెళ్ళి పోనీ మాతో పాటే తీసుకెళ్దాము అంటే ఆయన ఇల్లు వదిలిపెట్టి రానంటారు. నేను చెప్పి చూశాను అబ్బే మొండిగటం, ఈ ముసలాయన కోసమన్నా
మీ బంగళాలోవన్నీ మర్చిపోయి నాలుగు రోజులు సర్దుకు పోవాలమ్మా. ఇది మా నాన్న, ఇది మా తాతయ్య. ఇది మా తాతయ్య, ఇది టెంకాయ వేలు. తాతయ్య తాతయ్య, నువ్వు చిన్నప్పుడు ఇది వాయించేవాడుగా. తాతయ్య ఇది నీకోసమే తెచ్చాను, చూడు ఎంత బాగుందో. పాప కన్నం పెట్టి తీసుకొస్తాను. తాతయ్య ఒకసారి వాయించువా. ఏం తాతయ్య? ఏం కావాలి మావయ్య? ఏమిటే మళ్ళీ కథ? అవును డాడీ, స్వాతి ముత్యం టైటిల్ బాగుంది కదా. బాగుంది, చాలా బాగుంది. అయినా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కదలిపించానా? కాసేపు హాయిగా తాతయ్యతో గడపక. తాతయ్యని మనసులో పెట్టుకుని కథ మొదలు పెట్టాను చూడు. బానే మొదలెట్టావు. ఆ తర్వాత? ఆ తర్వాతే రాయటానికి నీ కల్పన అక్కర్లేదే. తాతయ్య జీవిత కథే, నీ టైటిల్ సరిగ్గా సరిపోతుంది. తాతయ్య ఈసారి కథల పోటీల్లో నాకింకా మంచి పేరు వస్తే నీకింకా ఇష్టమేగా. మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ వస్తే నీకింకా ఇంకా సంతోషమేగా. సంతోషమే. అయితే నీ కథ చెప్పవా నేను రాసుకుంటాను. నాకు అంటూ వేరేగా కథేం లేదు, మీ నానమ్మ కథే నా కథ. పోనీ అదే చెప్పు తాతయ్య, నేను రాసుకుంటాను. అది 60-70 ఏళ్ల కథ. తాతయ్య నాకు 100 ఏళ్ల కథ కావాలి, చెప్పు తాతయ్య. మీ నానమ్మ చాలా కష్టపడింది. చిన్నతనంలోనే పసుపు కుంకుమం తీసుకెళ్ళిపోయాడు ఆ దేవుడు. మీ నాన్న
అరే బాలకర వీడు ఎంట్రైది వాళ్ళు వీడు ఎంత వాడుగా ఉన్నప్పుడు వాడిని వెంట పట్టుకొని సార్ సార్ నమస్కారం బాబు నమస్కారం అమ్మా రండి బాబు రండి అమ్మా మామయ్య ఇదేనా మా తాతయ్య గారిల్లు అమ్మా కోళ్ళ గారు వచ్చారమ్మా అమ్మా లలిత లలిత నేను నాన్న మీ నాన్నమ్మను అంతా విచిత్రంగా జరిగిపోయింది నేనే నమ్మలేకుండా ఉన్నాను వాడి మనసుకు నచ్చిన అమ్మాయిని చేసుకున్నాడు ఎక్కడున్నా వాడిని చల్లగా చూడతండ్రి అని ఆ దేవుడికి మొక్కుకున్నానే కాని మమ్మల్ని కాదని వెళ్ళిపోయాడని అన్నాడు బాధపడలేదు ఎప్పటికైనా ఆయన మనసు మారకపోతుందా నా కొడుకు కోడలు నా ఇంటికి రాకపోతారా అనుకున్నానే కాని ఇలాంటి రోజు వస్తుందని ఎన్నడూ ఊహించలేదు ఎక్కడికి ఎవరికి కోడలు గారు బాబు వాళ్ళు వచ్చారు ఎవరి కోడలు ఏమండి వాళ్ళు తప్పే చేశారో ఒప్పే చేశారో అన్యాయం జరిగిపోయింది కనీసం ఆ పిల్ల మొహం చూసైనా ఈ పసికందరు చూసైనా వాళ్ళని కనికరించండి రాజేశ్వరి నా మాట కాదని ఈ పిల్లను పెళ్లి చేసుకున్నాడని నా కన్న కొడుకుని ఇంట్లోంచి పొమ్మన్నాను పాడైపోయాక వీళ్ళెవరు రావడానికి రావు గారు మీరే అలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఎలా బతుకుతారు ఎలా బతకాలని నన్ను కాదని నీ చెల్లికి పెళ్లి చేసావు అలాగే బతకమన్ను అంత మాట అనకండి వీళ్ళని సరిగ్గా పోషించే తాహత లేకే మిమ్మల్ని ఇలా అర్థిస్తున్నాను మీరే కాదంటే ధర్మసత్రాలున్నాయి అనాథాశ్రమాలున్నాయి వద్దండి ఇలా పంతాలకు పోయే ఉన్న ఒక బిడ్డను పోగొట్టుకున్నాం ఇప్పుడు మిగిలిన ఈ రక్త సంబంధాన్ని కూడా రాజేశ్వరి నాతో వాదులాడి మన సంబంధం కూడా తెగతింపులు చేసుకోకు రావు గారు మీరొక్కసారి పెద్ద మనసుతో ఈ పసివాడి పరిస్థితి ఆలోచించండి అన్నయ్య బాబు చలపతి ఇందాకటి నుంచి చూస్తున్నాను జరిగిన దానికి అక్కడే కూర్చుని ఓ నిట్టూర్పు విడిచేద్దామంటే ఏది నిట్టూర్పు రాందే ఒట్టి చుట్టూర్పే గాని నువ్వా ఒకే అన్నవి ఆ అమ్మాయ ఒకే చెల్లెలు మీది సామాన్యమైన కుటుంబం దీనికి పెద్ద నిట్టూరు చాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేశంలో కోట్లాది ప్రజలు మనలాంటి వాళ్ళే కాబట్టి ఒక కోటీశ్వరుడు కొడుకు తండ్రిని ఎదిరించి మన లలితమ్మను పెళ్లి చేసుకున్నాడు అంటే ఇది పెద్ద నిట్టూర్చాల్సిన విషయం కాదు లక్షల పెళ్లిళ్ళు ఇలాగే జరుగుతున్నాయి కాబట్టి కానీ 5 సంవత్సరాలు తిరగకుండానే అమ్మాయి 5వ తరం పోగొట్టుకుని పుట్టింటికి తిరిగి వచ్చేసిందే అది నిట్టూర్చాల్సిన విషయం అప్పుడే నిట్టూరు చేశాను ఇక పోతే ఆ రావు గారు పంతాలకు పోయి దయాదాక్షిణ్యం లేకుండా కోడల్ని మనవణ్ణి ఇంట్లోంచి బయటకు గెంటేశాడే అదేమన్నా కథలయ్యా పోనీలే కదా అని నిట్టూరు చదివేయడానికి అదే అక్కడ కూర్చుని తలుచుకుని తలుచుకుని గుండె తరుక్కుపోయి బాబు గుండె తరుక్కుపోయిన ఉండు అప్పుడే సొట్టూర్పు వచ్చేసింది సరే ఆ విషయాలన్నీ వదిలే మనం నిట్టూర్చి ఆ రావు గారు సొట్టూర్చాలంటే ఒక్కటే మార్గం ఉంది ఆయన్ని కోర్టుకి ఈడ్చి భరణం కక్కించడమే ఇంకా ఎందుకులేండి వీధిని పట్టాం ఏదో భగవంతుడు దానికి అలా రాసి పెట్టాడని సర్దుకుపోవటమే మంచిది ఇలా సర్దుకుపోతే తన బాధ్యత తగ్గిపోయిందని దేవుడు కూడా నిట్టూరు చేస్తాడు నా మాట విను ఉభయ కుశుల పరి మైసూర్యద్దులాంటి మేల్జాతి లాయర్ని పెట్టి ఆ రావు గారిని గానుగలో తెరక చెక్కలా నలిపేసి పరణం పిండేద్దాం ఈ పిండుదల నిమిత్తం ప్రస్తుతానికి 2 శాతాలు 200 చేయి ఆ తర్వాత పని జరుగుదలను బట్టి శాతం శాతం అర్థమైంది కదా ఇద్దు గాని గురవయ్య గారు అరచేతులు స్వర్గం చూపించకండి అసలే చలపతి బాబు గంగోలు అంటువాడు
అందరిలాగా ఆయన్ని కూడా గానుక కట్టి తిప్పకండి. ఓ వెంకటస్వామి, చీటీ గుడ్డని పట్టుబట్టని ఒకే బండకేస్తుంది, నువ్వు ఎవరిని ఎలా చూడాలో నాకు చెప్తావా? మీకే చెప్పాలయ్యా, ఆ దేవుడి గుళ్ళో దీపారాధన కూడా కలిసి నుండి పంపించారు రకం మీరు. ఈ విషయం ఆ దేవుడే పట్టించుకోవడం లేదు, మానవ మాసుడు నువ్వేమిటి? నువ్వు నోరు పోయి. అమ్మమ్మ వింటున్నాను చెప్పవే. అనంతలక్ష్మి గారి ఇంట్లో వాళ్ళ పాప ఆయన తొట్లో వేస్తున్నారట, ఏమైనా ఇస్తే బాగుంటుందేమో. మీ నాన్నకు పుచ్చుకోవడం తప్ప ఇవ్వడం అలవాట్లేదుగా. అయినా పెద్దానికి నన్ను అడుగుతారేమిటే, మీ నాన్నని పిన్నిని వదిలేసి. సర్లే, నిన్ను ఇంకేం అడగను పో. మీ బావను అడుగుతావా? అస్సలు అడగను. ఇప్పుడు అలాగే అంటావు, రేపు తాళి కట్టాక అస్సలు వడ్డీ కలిపి గుంజుతావు. బావతోనా పెళ్ళా? రమ్మన్న అత్తమ్మని బంతికి. ఏమే వాడికి మహారాజు. అందుకే పట్టాభిషేకం చేసి గౌరవం మీద కూర్చోబెట్టాను, నేను వచ్చేదాకా ఉండమని. నా దగ్గర మాత్రం వ్యర్థ పెట్టలేకు అని చెప్పాను. డబ్బు పంపిస్తేనే డబ్బా పంపించేది. ఎరా ఇప్పుడు దాకా పడుకున్నాను. ఎవరు మెత్తయా చిట్టా? మరెవరు? ఎద్దు. ఎద్దా? ఎద్దు. ఇప్పుడు దాకా నిద్రపోయింది, ఇప్పుడే లేచి తిరుగుతోంది పాప. ఇట్ట అరుస్తే మళ్ళీ పడుకుంటుంది, ఇంకా నూనె ఉండదు గీనే ఉండదు. ఇంకా ఉషేమిట్రా, నీ కాళ్ళు చేతులు విరిచి గానుగలు వేసి చెప్పా. అగో అగో అగో. చెప్పానుగా పడుకుంటుందని, ఇప్పుడు కాడి మెడ మీద వేసుకుని నువ్వే తిరుగు. తిరుగుతాను తిరుగుతాను. లే రే 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 రే, ఆ నూనెంతా డబ్బాలో కట్టిస్తావు. ఎంత నూనె తగలడిపోయిందో, ఎంత నూనె తగలడిపోయిందో. చేయమిట్రా. ఇది అమ్మకూడదు, మట్టిలో కలిసిపోయింది. ఒంటికి రాసుకుని తలంటుకో. అంటుకుంటా అంటుకుంటా. కాంతం కాంతం, సే కాంతం, నువ్వు వెళ్ళి పత్రం పట్టరా. రౌతు కొద్ది గుర్రమని ఊరికే అన్నారటోయ్, బుర్రలేని వెధవ కూర్చున్నాడని తెలిసి అది వెనక్కి తిరిగి తెచ్చింది. ఇది అలవాటై రేపు నేను కూర్చున్నా వెనక్కి తిరిగి తెచ్చి నన్ను వెధవం చేస్తుంది. ఏమిటది? నేనేమన్నానా? నా నెత్తిరేసి కొట్టు. పత్రం కాదు పత్రం, స్టాంప్ పేపరు పట్టరా. మళ్ళీ సంతకం పెట్టాలా మావయ్య? అవును నేను పెట్టను. ఎందుకని? ఆయనమ్మ పెట్టద్దంది. పెట్టకపోతే ఈ నష్టం ఎవరు భరిస్తారా? ఎవరు భరిస్తారు? డబ్బా నూనె ఖరీదని తెలుసా? 200 నీ బొంద. ఇది మీ నాన్నమే జిడ్డావదం కాదు, ప్రశస్తమైన నువ్వుల నూనె. డబ్బా నూనె ఖరీదు 1000 రూపాయలు, 3 డబ్బాలకి 3000 ఇవో తీసుకో. పెట్టా ఇది పెట్టిందే, ఇది పెట్టిందే, ఇది కూడా పెట్టిందే. మళ్ళీ సంతకం పెడుతున్నావా? మావయ్యకు చాలా నష్టం వచ్చిందట, 3000. ఎవరు చెప్పారు? ఏమయ్యా రే లే, మళ్ళీ ఇలాంటి సంతకాలు పెట్టావంటే ఒళ్ళంత బాత్ర పెడతా, జాగ్రత్త. నష్టం వచ్చిందట నష్టం. ఇంతవరకు ఆయన గారు పెట్టించుకున్న సంతకాలు చాలు, నువ్వు జన్మంతా తప్పులు చేసినా ఆయనకేం నష్టం రాదు. వెళ్ళి స్నానం చేసినప్పుడు. ఏమిటండి మీరు కూడాను ఎంత నష్టాన్ని భరించమంటారు? నిండా ముంచేస్తుంటాను, నిక్షేపం లాంటి నువ్వులోనే పిల్ల కాలంలో ఎలా ప్రవేశిస్తుంది చూడండి. పద్దు రాయద్దు? పద్దు నువ్వు కాదయ్యా రాయాల్సింది, నీ పాపాల పద్దు నేను రాయాలి. నా ఇల్లంతా హక్కుభక్తం చేసుకున్నందుకు రాయాలి. వాడి పొలం చేస్తున్నానన్న పేరుతో ఎక్కడికక్కడ పందిపప్పులా మెక్కుతున్నందుకు రాయాలి. నా బిడ్డ పోయిన 3 నెలలకి మళ్ళీ పెళ్లి చేసుకుని మమ్మల్ని ఎలా హింస పెడుతున్నావని రాయాలి. అనంత గారు అనండి, ఇంతకాలం మీ ఇంటి కుక్క కాపలా కాస్తున్నందుకు మీరు అనాల్సిందే, నేర్పడాల్సిందే. ఊరికి నేను ఎందుకంటారయ్యా? పాపాలు చేస్తుంటే అంటారు, మనిషికి ఒక మాట గొడ్డుకో దెబ్బని
నన్ను గొడ్డంటావా? సూసువా, సతీ తులసులాంటి దాన్ని నా నోటితో ఆ మాట అనగలనా? పిన్ని గారు సామెత మర్చిపోయారేమో అని. నువ్వు సతీ తులసు సరే, ఏమిటా చెప్తాను? ఇంట్లో ఎవరున్నారు? సతీ సావిత్రి లాంటి దాన్ని నన్ను అనుమానిస్తున్నారా? లోపల శబ్దాలు అవుతుంటే సత్యవంతుడికైనా సరే అనుమానం. చూడు నాన్న, నీకు దిష్టి తగులుతుందని చాటుగా పలహారం పెడితే సీతమ్మ లాంటిదని నన్నే అనుమానిస్తున్నారు. రామచంద్రుడి గారికి అనుమానించానే, ఏం తప్ప? నువ్వు రామచంద్రుడు కాదయ్యా, రావణాచంద్రుడు. ఆయుష్యం తెలియకే బంగారం లాంటి నా కూతురు గొంతు కోసేసిన అవకాశం దొరికింది కదా అని నా ఇంట్లో తిస్సవేసి వేసేస్తూ మీరే నా గొంతు కోసారు. సిగ్గు లేకపోతే సరి. సిగ్గు లేదని అమ్మ అన్నాడు. అవునన్న, నేను ఇప్పుడే గోదాట్లో దూకుసేస్తా. నీతో పాటే నేను చచ్చిపోతానన్న. రాతల్లి అగో, ఇదే ఈతల పోటీలు అనుకున్నారంటే ఒకళ్ళు వెనకాల ఒకరు దూకడానికి చావడానికిను మీరెవరు చావక్కర్లేదు. మీరు ఇక్కడే బతికి చావండి, నన్ను చంపండి. ఏం శివయ్యా? అదేంటి పట్టపగల్లో చందమామ గురించి పాడుతున్నావు? అడుగో, వచ్చాడుగా. ఎక్కడా? నువ్వే? ఏ కాదా, గుండ్రటి మొహం, చక్రాల్లాంటి కళ్ళు, ఎన్నెలల్లే నవ్వు. అయితే పాడుకో. ఏ శివయ్యా, కాస్త వచ్చి ఏ ప్రదేళ్ళు అందడం లేదు. దీప అందకుండా ఎందుకు పెట్టుకున్నావు? మీ ఆడాళ్ళతో ఎప్పుడు ఇదే గొడవ. ఏమైంది? అవును, వెంకటస్వామి తాళ్లు బొట్టు తీసుకురాగానే నీకు పెళ్లి అయిపోతుంది అన్నమాట. ఎట్టా అవుద్దయ్యా, నాకంటే పెద్దాడివి, నీకే కంది. నన్ను చేసుకోనందిగా ఇంకెట్టా అవుతుంది? ఎవరంది? మా మావయ్య కూతురు చిట్టి. బంగారు కొండవి నిన్నా ఉంది, ఎందుకంది? మా నాయనమేమో శివయ్యనే నీ మొగుడు చిట్టి అంది. చిట్టేమో నేను నీ పెళ్ళానా బావా అని నన్ను అడిగింది. నాకేం తెలుసు నానమ్మ, నీ అడుగు అన్నాను. అన్నిటికీ నానమ్మ అనేవాడికి పెళ్ళందుకు పెళ్ళందుకు అని చెప్పి నా తల మీద మొట్టకాయ వేసి వెళ్ళి పోసి పిచ్చిమొద్దా, మంచి పని చేసిందిలే. ఇదిగో ఓ మంచి లగ్నం చూసాయి, మన ఇద్దరం మరవాడేద్దాం. ఏంటి శివయ్యా, వింటున్నావా? లేదు, బొందు కంటుకుంటున్నావు. ఏం శివయ్యో, పెళ్ళనగానే చేతికేదో కరెంట్ వచ్చినట్టుగా ఉంది. కరెంట్ కర్మ, బంధువు అయితే మన ప్రేమ పట్టపగలు ఉండవు. ఊరి సచ్చినోడా నువ్వా? ఎల్లలో ఏటే సుబ్బులు, చెయ్యి మారగానే సాకు తగిలిందటే, చుట్టుకున్నావు. పట్టేవాళ్ళ బుద్ధేంటో ఆ చెయ్యి వాటంలోనే తెలిసిపోద్ది. అమ్మా,